రేణిగుంట రైల్వే స్టేషన్లో భువనేశ్వర్ వెళ్లవలసిన ట్రైన్ కి సంబంధించి రైల్వే ఎంక్వైరీలో తప్పుడు సమాచారంతో సుమారు 400 కుటుంబాలు ట్రైన్ ని మిస్ అయ్యారు. దీంతో బాధిత ప్రయాణికులు అధికారులతో వాగ్వివాదానికి దిగగా ఉద్రిక్తత నెలకొంది. ఇదేనా రైల్వే వ్యవస్థ పరిస్థితి, ఇదేనా దుస్థితి? నెల్లూరు వరకు రాజమండ్రి వెళ్ళిపోండి, బండి వెళ్తుంది, నెల్లూరు అంటే ఏదో ఒకటి ఎక్కే వెళ్ళిపోమని ఇక్కడ నుంచి ప్రజల్ని ఖాళీ చేయించి పంపించేద్దామని దురాలోచనతో ఉన్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించే వ్యవస్థ కల్పించలేదు. పైగా ఎవడైతే కాంట్రాక్ట్ ఉద్యోగం అన్నాడో ఆయన పేరు ఏదో చెప్పారు, సంథింగ్ సురేంద్ర, సురేంద్ర అన్న ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆయన మేము అరేంజ్ చేస్తామని చెప్పి ఏ ఫుల్ లోడ్లో ఉన్న పనులు ఎక్కించేస్తున్నారు. అంటే ఇక్కడ దొర్లేసి వెళ్ళిపోండి అని, అంటే ఏదో ఒక రకంగా వీళ్ళు వెళ్ళిపోతారు, పంపించేస్తారు, వీళ్ళు రిజర్వేషన్లు అడగరు అని చెప్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈరోజు మా టికెట్స్ పోయి మా టికెట్స్ మీద వెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది, రాలేదు టీటీ అనుకుంటాడు, వేరే వాడికి టికెట్ అమ్మేసుకుంటాడు. సార్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ప్రయాణికులు? సుమారు 400 మంది ఒక ట్రైన్, 250 మంది ఒక ట్రైన్. రెండు ట్రైన్లు మిస్ చేస్తాడు ఆయన ఇచ్చిన తప్పుడు సమాచారం. రెండు ట్రైన్లు మిస్ చేశాడు. మహారాష్ట్ర సీఎం గారు ఫోన్ చేస్తే సీఎం తాకేటి, నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను, నా హోమ్ మినిస్టర్ మాట్లాడుకో అంటున్నాడు ఆయన. పాపాలు ఎవరు సీఎం ఫోన్ చేసుకుని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎలవాళ్ళు చేరాలి, దూరంగా వెళ్ళాలి కాబట్టి ఏదో ఆయన ఏం చెప్తారు, ఎరన్ చేయంటారు, వెహికల్ ఎరన్ చేయంటారు, మరొకటి ఎరన్ చేయమంటారు, లేకపోతే మరొక భోగి కలపంటారు.